హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఎస్ఎస్సిలో వచ్చేటువంటి జీకే బిట్స్ రైల్వే ఎగ్జామ్స్కి ఇంపార్టెంటా కాదా అని చెప్తే, రైల్వే ఎస్ఎస్సి వాళ్ళు ఇద్దరు సెంట్రల్ వాళ్ళే, ఇందులో వచ్చిన జీకే బిట్స్ ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, ఈవెన్ మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. కాబట్టి ఎస్ఎస్సి వాడు ఎవ్రీ ఇయర్ 10 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాడు. ఈ 10 ఎగ్జామ్స్కి మీరు కొంచెం ఒక ఐడియా తెచ్చుకున్నా మీకు రైల్వేకి ఈజీగా జాబ్ సంపాదిస్తారు. ఓకేనా? మొన్న ఎన్టీపీసీలో చాలామంది జాబులు కొట్టిన పిల్లలు కూడా బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్సి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కొట్టారంటే మ్యాథ్స్ అలాగే రీజనింగ్ ఎస్ఎస్సికి బాగా చేయటం వల్ల. ఓకేనా? మీకు జీకే మీద మాత్రమే కాదు, మ్యాథ్స్ మరియు రీజనింగ్ మీద కూడా పట్టుండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి పిల్లలైనా రైల్వే పిల్లలైనా. ఓకే, రైల్వే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎస్ఎస్సి జీకే బిట్స్ని అయితే వదలొద్దు. ఓకే, మీరు రైల్వేలో మంచి స్కోర్ కావాలనుకుంటే ఎస్ఎస్సి జీకే బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి మొదటి రోజు జరిగినటువంటి ఈ సెకండ్ థర్డ్ షిఫ్ట్ జీకేని మనం మాట్లాడుకుందాము. ఇది థర్డ్ షిఫ్ట్ జీకే అండి. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్, హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇవి ఈ షిఫ్ట్లో. చరిత్ర నుంచి ఒక క్వశ్చన్, చోళ సామ్రాజ్యంలో బ్రాహ్మణులకు ఇచ్చిన భూమిని ఈ కింది వాడితో ఈ పదాన్ని ఉపయోగించారు. ఏం లేదండి, చోళు ఇప్పుడు రాజు ఉన్నాడు, బ్రాహ్మణులు పురోహితులు ఉన్నారు. ఈ రాజు కొంత గ్రామాన్ని లేదా భూమిని దానం చేస్తాడు. ఈ భూమిని ఏమంటారంటే బ్రహ్మదేయ. ఇక్కడ బ్రహ్మదేవుడు అని ఉందా? తప్పు, యాక్చువల్గా అయితే బ్రహ్మదేయ. ఇది ఈ విధంగా ఉండిద్ది. ఇది ఇంగ్లీషు, నేను ఇంగ్లీష్ని మెయిన్ ప్రయారిటీ తీసుకుంటాను. ఇది తెలుగు అనేది ది ట్రాన్స్లేట్, కొన్ని తప్పులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జాగ్రఫీ నుంచి 3 బిట్లు వచ్చినాయి. ఇది 1st బిట్, దట్టమైన అడవుల్లోని గుహల్లో గూడు కట్టుకొని వేటాడి గుంపులుగా జీవిస్తున్న వేద, ఇక్కడ వెడ్డాస్ అంటే వెడ్డాలు, వెడ్డాలు లేదా వెదలు అనేటువంటి అడవి వాసులు అంటే గిరిజనులు ఎక్కడ ఉంటారని చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారని అడుగుతున్నాడు. శ్రీలంకలో ఉంటారు. ఓకేనా? మయన్మారు, నేపాల్, భూటాన్ కాదు. 2వ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి, తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం పేరు ఏమిటి? మనకి తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం అంటే మహేంద్రగిరి, ఇది ఒడిస్సా దగ్గర ఉంటుంది. అనైముడి అంటే మనకి నీలగిరి పర్వతాల్లో ఎత్తైన పర్వతము అనైముడి. కాశీ ఎక్కడ ఉండిద్ది? కాశీ, గారో, జయంతియ అనేటువంటివి మేఘాలయాలో ఉంటాయి, మేఘాలయ. కాంచనజుంగ సిక్కిం, ఈ 4 కూడా ఇంపార్టెంట్ హిల్స్, ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవే ప్రీవియస్. ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏ గ్రహం చుట్టూ ఉంగరం లేదు అంటే రింగు? అంటే ఇప్పుడు మనం యురేనస్ తీసుకోండి, ఈ గ్రహం చుట్టూ ఒక బెల్ట్ లాగా ఈ విధంగా ఉంటాయి. సేమ్ శని గ్రహానికి కూడా ఇలా ఉంటాయి. కానీ బుధుడికి ఒక చంద్రుడు లేడు, అంటే ఒక మూను లేదు, ఒక శాటిలైటు లేదు, దాని చుట్టూ ఏమి రాళ్ళు కూడా శకలాలు కూడా ఉండవు. కాబట్టి ఈ 3 శకలాలు ఉంటాయి వాటి చుట్టూ, దీనికి శకలాలు. ఇక్కడ ఉంగరం అనేటువంటి భాషకు, ఇక్కడ రింగ్ అనేటువంటి భాషకు, ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి శకలాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది టెర్మినాలజీ ఉపయోగించకుండా నార్మల్ టెర్మినాలజీ ఉపయోగించాడు. పాలిటీ నుంచి 2 క్వశ్చన్లు, ఇది 1st క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో ఏ అధికరణను సాధారణ మెజారిటీతో సవరించలేము అన్నాడు? ఓకేనా? కెనాట్ బి అమెండ్ బై సింపుల్ మెజారిటీ అన్నాడు. 21 అనేది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులని సాధారణ మెజారిటీతో సవరించలేము. అంతకు ముందులో అడిగినటువంటి క్వశ్చన్లు సేమ్ ప్రాథమిక హక్కుల మీదే
ఫస్ట్ షిఫ్ట్లో ఏమని అడిగాడు, రెండో షిఫ్ట్లో కూడా పాలిటీ నుంచి ప్రాథమిక హక్కుల నుంచి వచ్చింది. రెండో షిఫ్ట్లో మ్యాగ్నా కార్టా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారంటే ఈ ప్రాథమిక హక్కులను అంటారు. అలాగే ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి అంటే 43 భాగంలో ఉన్నాయని చెప్పాలి. ఓకే, ఇది మనకి మూడు షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్లు కూడా ప్రాథమిక హక్కుల మీద ఇచ్చాడు. ఏ పార్ట్లో ఉంటాయని ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడు, తర్వాత ఏమన్నా రెండో షిఫ్ట్లో మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ అని అడిగాడు, మూడో దాంట్లో ప్రాథమిక హక్కులలో సవరించలేదని అడిగాడు. ఓకే ఫ్రెండ్స్, మనము వీటి నుంచి వచ్చిన మూడు షిఫ్ట్లు అడిగినటువంటి ప్రాథమిక హక్కుల గురించి మూడు బిట్లు చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుంచి, మాండమస్ యొక్క రిట్ అనేది ఒక ప్రాథమిక హక్కు అయితే దీనిని దేని కింద వర్గీకరించవచ్చు అంటే, ఇది సమానత్వపు హక్క కాదు, సాంస్కృతి విద్య హక్క కాదు, రాజ్యాంగ పరిష్కారాలు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లోనే కదా మనకి రిట్స్ ఉండేవి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మన దాంట్లో బయాలజీ క్లాసెస్ ఉన్నాయి, మీకు ఏదైనా చాప్టర్ కావాలని మనం చెప్తాము. అలాగే వివేకానందుడి జీవిత చరిత్ర మనకి ఎగ్జామ్కి, గ్రూప్ వన్ ఎగ్జామ్కి ఎలా అవసరమో సేమ్ మొత్తం చెప్పాము. ఇంకా మనకి ఇలాగే మ్యాథ్స్ క్వశ్చన్లు మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాటిని మనం వీడియో చేసి పెడదాం, ఇబ్బంది లేదు. అలాగే ఇంగ్లీషు ఈ విధంగా మనం వీడియోస్ అయితే చేస్తున్నాము. అంటే చాలామందికి మనం ఎన్టీపీసీకి, రైల్వేకి, మెడికల్కి చేసామని తెలుసు, కానీ ఈ వీడియోస్ చాలామందికి తెలియదు, అందుకే నేను ఇక్కడ పెట్టాను. ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ, ఈ ల్యాండ్ రికార్డులు ఓపెన్నెస్ను ఐటీసీ ఏ విధంగా మెరుగుపరుస్తుంది అంటే, ఆ రికార్డులని త్వరితగతిన శోధన చేయటము మరియు పునరుద్ధరణకు వీలు కల్పించటము, ఎనేబులింగ్ క్విక్ రీసెర్చ్ అండ్ రిట్రీవల్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఓకేనా, ఈ బిట్టు ఎవరు ఆన్సర్ చేయలేరు, మ్యాక్సిమం దీనికి ఆన్సర్ ఎవరూ చేయలేరు. ఓకే, ఇది చాలా ఈజీ బిట్టు, ఎప్పటి నుంచో ఇది ఇంపార్టెంట్ బిట్టు, ప్రీవియస్ ఇయర్ బిట్టు. మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు టిక్ చేసుకోండి మీ బుక్లో. ఇది మనకి పవర్టీ అనే చాప్టర్లో మనకి చెప్తారు ఎక్కువ శాతం. తన డ్రెయిన్ ఆఫ్ వెల్త్ ఆర్గ్యుమెంట్ అంటే వాదనలో ఈ క్రింది వారిలో బ్రిటన్ భారతదేశాన్ని పూర్తిగా ఖాళీ చేస్తుందని ఎవరు ప్రతిపాదించారు. ఏమిలేదండి, దాదాభాయ్ నౌరోజీ ఒక గ్రంథాన్ని రాస్తాడు, అందులో ఈ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే వాదంతో అతను బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తాడు అనమాట, సంపద తరలిపోతుందని. ఓకే, ఇది ఇంపార్టెంట్ బిట్, అసలు ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. భారతదేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సంరక్షణ యొక్క వ్యవస్థ యొక్క నిర్మాణం ఎలా ఉందంటే, ఇది మూడు అంచెల నిర్మాణము. అలాగే గ్రామ పంచాయతీలు కూడా, ఎన్ని వ్యవస్థలు కలిగి ఉందంటే మూడు అంచెల విధానం. ఓకేనా, అంటే మనకి ఇక్కడ హెల్త్ అనేది 3-tier సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి, అలాగే మన గ్రామ పంచాయతీలు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, గుత్తాధిపత్య పోటీలో పోలిస్తే గుత్తాధిపత్యంలో డిమాండ్ కర్వు అంటే, ఇక్కడ మీకు గుత్తాధిపత్యం అంటే మోనోపోలి అండి. ఇప్పుడు మోనోపోలి అంటే, ఇప్పుడు సపోజు నేను కంపెనీ ఏ అనే కంపెనీ ఓన్లీ బియ్యమే అమ్ముతుంది, ఇంకా వేరే కంపెనీలు ఏవి బియ్యం అమ్మట్లా, అప్పుడు ఈ బియ్యము ఎంత రేటు పెడితే అంత రేటుకే అమ్మాల్సి ఉంటుంది. అంటే వీడు ఎంత రేటు నిర్ణయిస్తే అంత రేటే ఉంటుంది. కానీ ఇదే బియ్యాన్ని ఇక్కడ BCDEFలు వచ్చారనుకోండి, వీడొక్కడే అమ్మినప్పుడు, ఏ ఒక్కడే అమ్మినప్పుడు 2000కి అమ్మినా కొన్నారు, కానీ BCDEలు వచ్చినప్పుడు వీళ్ళు 200కి అమ్ముతుంటే వీడి దగ్గరికి వెళ్ళి కొంటారా, కొన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఏదైతే మోనోపోలి ఉందో అప్పుడు డిమాండ్ కర్వ్ అనేది దానికి స్థితిస్థాపకత తక్కువ ఉండిద్ది, అంటే డిమాండ్ అనేది రాదు వాటికి, డిమాండ్ అనేది స్థితిస్థాపకత తక్కువగా ఉండిద్ది, గుర్తుంచుకోండి, ఎలాస్టిసిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మీరు పారిశ్రామిక తీర్మానాలు ప్లస్ ప్లానింగ్స్, మనకి క్వశ్చన్ అనేది ఈ మూడు షిఫ్ట్లో కూడా ప్లానింగ్స్ మీద వచ్చింది. ప్లానింగ్స్ మీద ఒక దాంట్లో ఇయర్స్ బేస్డ్ ఇస్తే, ఇంకొకటి గ్రోత్ రేట్ బేస్డ్ ఇచ్చాడు, ఇప్పుడు ఆయన పారిశ్రామిక తీర్మానం అని చెప్పాడు. చూద్దాము ఈ క్రింది వాటిలో ఏది పారిశ్రామిక తీర్మానం 1956తో సంబంధం లేనిదని అంటున్నాడు.
ప్రాంతీయ సమానతత్వం ప్రోత్సహించటం. మన ఇక్కడ ఈ పారిశ్రామిక తీర్మానాల్లో ప్రతి ప్రాంతం కూడా సమానత్వాన్ని పొందాలని సూచించారు. అలాగే ప్రైవేట్ రంగానికి లైసెన్సులు కూడా ప్రవేశపెట్టారు. పరిశ్రమలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. కానీ ఈ తీర్మానం అనేది మూడో పంచవర్ష ప్రణాళికకి ఆధారమా అంటే కాదు. ఓకే, నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి ఏం క్వశ్చన్లు రాలేదు. కెమిస్ట్రీ నుంచి ఒక బిట్టు. కరిగే ఘన పదార్థాల మిశ్రమాన్ని తగిన వేడి ద్రావకంలో కరిగించి ఉష్ణోగ్రతను నెమ్మదిగా తగ్గిస్తే పద్ధతిని ఏమంటారు? ఇక్కడ ఏం లేదండి, ఒక సాల్వెంట్ ఉందంట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పంచదారే ఉందండి, ఆ పంచదార నీళ్ళు వేస్తే కరిగిద్ది కదా. అలా తగిన వేడి ద్రావకంలో కరిగించి, ఇప్పుడు నేను నీళ్ళల్లో కరిగిస్తాను, నీళ్ళు వేసి కొంచెం ఉష్ణోగ్రత పెట్టి ఈ షుగర్ని కరిగించాను. కరిగించి దీన్ని మెల్లిగా చల్లబరిస్తే ఇదేమైంది, గడ్డలు గట్టిద్ది కదా. ఇప్పుడు మనం బెల్లం పాకం తీస్తాము, బెల్లం తయారు చేస్తారు, షుగర్ తయారు చేస్తారు. అయినా అలా షుగర్ రసం తీసుకొని ఆ రసాన్ని మెల్లిగా వేడి చేసి అప్పుడు ఒక ఒక పాత్రలో పోస్తే గడ్డలు కడతాయి. ఆ విధంగా స్ఫటికీకరణ, క్రిస్టలైజేషన్ని ఈ ప్రాసెస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. వెన్నెముకను నోట్ కార్డ్ ద్వారా ప్రాతినిధ్యం వహించే కొన్ని ఆదిమ రూపాల్లో కలిపి ఏ సమూహం జంతువులకు వెన్నెముక సంబంధం ఉంటుంది? ఇక్కడ ఏం లేదండి, అసలు వెన్నెముక ఏ జంతువులకు ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, ఆర్థోపడాలో వెన్నెముకలు ఉండవు, ఎముకలు ఉంటాయి. ఆ వీటికి ఏముంటాయి అంటే జాయింట్స్ ఉంటాయి, ఆర్థోపడాలో జాయింట్స్ ఉంటాయి. అలాగే ఎకైనోడెర్మటాలో, అలాగే మొలస్కాలో ఇవన్నీ చేపల జీవులు. వీటికి అసలు వెన్నుపూసకి వీటికి సంబంధం ఉండదు ఎముక జాయింట్స్కి. కానీ వెర్టిబ్రేట్స్ అంటేనే వెన్నెముక కలిగినటువంటి జీవులు, అంటే మనుషులు కూడా, మనుషులు వెర్టిబ్రేట్స్ అని చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కంప్యూటర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఎంఎస్ వర్డ్లో ఒక సెల్ లేదా టెక్స్ట్ బాక్స్ దిగువన నిలువుగా కనిపించే విధంగా టెక్స్ట్ని అలైన్ చేయడానికి ఏ ఆప్షన్ని మిమ్మల్ని అనుమతిస్తుంది? ఇక్కడ వర్టికల్లీ అన్నాడు. ఇక్కడ ఆప్షన్లు అయితే తప్పండి, ఇక్కడ మీరు గమనించండి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు, ఇది జస్టిఫై అన్నాడు, సెంటర్ అన్నాడు, బాటమ్ అన్నాడు. ఇది బాటమ్ కూడా ఇది తప్పే, కానీ మనకి సిహెచ్ఎస్ఎల్లో ఇది రైట్ ఆన్సర్ అని ఇచ్చాడు. ఇదైతే తప్పు నాకు తెలిసి. ఓకేనా, జస్టిఫై అంటే ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకుంటే ఇక్కడ ఉందనుకోండి నా పేరు, దాన్ని ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి తీసుకురావటం. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ అన్నాం అనుకోండి, ఇటు లెఫ్ట్ కాకుండా ఇది రైట్ కాకుండా మీడియంలో ఉండిద్ది మధ్యలో. అదే బాటమ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడికి రావాలి, అది బాటమ్ లైన్. కానీ ఇక్కడ మనల్ని ఏమన్నా అడుగుతున్నాడు, నిలువుగా కనిపించే వర్టికల్లీ, అప్పియర్స్ వర్టికల్లీ, అంటే ఇప్పుడు మన నాని అనే పేరుని ఇలా రాశాను అనుకోండి, కానీ నాని అనే పేరు అలా కాదంట, నాని అనే పేరు ఇలా ఉండాలి అంటున్నాడు. ఇలా ఉండాలంటే మనం ఏం ఉపయోగించాలి, వర్టికల్లీ అలైన్మెంట్ను ఉపయోగించాలి. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. కాబట్టి ఇక్కడ ఉండాల్సింది ఏంటది, వర్టికల్. కాబట్టి దీనికి వర్టికల్ అనేది రైటు, ఇది తప్పు. ఓకేనా, కాకపోతే మనకి సిహెచ్ఎస్ఎల్ ఆ ఆన్సర్ అది ఇచ్చాడు, నాకు అదే తప్పు అనిపించింది. నెక్స్ట్ చూడండి, ఇక మనం ఎన్టీపీసీకి సిబిటీ 1 29 డిసెంబర్లో జరిగిందని మనం చెప్పుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పుకున్నాము. మనం రైల్వేకి మెడికల్ గురించి అన్ని వీడియోస్ అయితే చేసి పెట్టాము, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే మనం సెంట్రల్ ఫార్మాట్లో ఎస్సీ ఎస్టీ క్యాట్ సర్టిఫికేట్ ఎలా ఫిలప్ చేయాలి, మీకు ఉన్నటువంటి డౌట్లు ఆ వీడియోలో మీకు క్లారిఫై అయిపోతాయి, చెక్ చేసుకోవచ్చు. ఓబీసీలకి 1, ఎస్సీ ఎస్టీలకి 1, ఇలా 2 వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ జీకే నుంచి 8 బిట్లు ఇచ్చాడు. ఫస్ట్ బిట్టు, భీముడి కథానాయకుడిగా, అంటే భీముడిని హీరోగా చూపించేటువంటి మహాభారతం ఆధారంగా జానపద సంగీతం ఏంటి అంటున్నాడు. పాండవాణి, ఇది ఇంపార్టెంట్. పాండవాణి చాలా సార్లు అడిగాడు, పాండవాణి ఒకటి అడిగాడు. దాండియా ఎక్కడ, గుజరాత్. ఇది కూడా అడిగిన బిట్టు, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్టు. పాండవాణి కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టు. పాండవాణిలో ఏం చెప్తారంటే మహాభారతం అని అడిగాడు ఇటువరకు. ఓకేనా, ఇప్పుడు అందులో హీరో ఏమని అడుగుతున్నాడు, భీముడు హీరో. అలా చేసేటువంటి నృత్యమే ఆ యొక్క ఫ్లోక్ మ్యూజిక్కే మనకి ఇది పాండవాణి. నెక్స్ట్ క్వశ్చన్,
భారత్ థాచర్లు మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఒలింపిక్లో పాల్గొన్నారు? ఇప్పుడు మన ఇండియా తరఫున వీళ్ళు విల్లు క్రీడాకారులు ఉంటారు కదా, ఓకేనా? ఆ ఆచర్స్ ఫస్ట్ టైం ఒలింపిక్లోకి ఎప్పుడు వెళ్ళారు, ఓకేనా? ఈ ఒలింపిక్లోకి ఎప్పుడు వెళ్ళారు అంటే 1988. మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన బిట్టు ఏషియన్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని అడిగాడు. '51, ఓకేనా? ఈ షిఫ్ట్లో ఆచార్యులు ఒలింపిక్కి ఎప్పుడు వెళ్ళారు మన ఇండియా తరఫున 1988లో, ఓకేనా? ఇది టఫ్ బిట్టే, దీనికి 0 అంటే ఎవరు పెట్టారు మ్యాక్సిమం. నెక్స్ట్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషని పిలుస్తారు? ఇది ఇంపార్టెంట్ బిట్టే, అలాగే పీవాక్యూ బిట్టు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగుని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ పండుగ హోలీ గురించి మనకి ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు ఎస్ఎస్సి వాడు, గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగని ఏ సీజన్ అడిగాడు. ఏ సీజన్ అంటే స్ప్రింగ్ అన్నమాట. మనం మన భాషలో చెప్పాలనుకుంటే వర్షాకాలం, ఓకేనా? వర్షాకాలంలో. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు, మనకి ఆల్రెడీ అడిగేసాడు ఈ బిట్టు 4-5 సార్లు అడిగాడు ఎస్ఎస్సిలోనే, మనకి రైల్వేలో ఒకసారి అడిగినట్టున్నాడు. నాట్యశాస్త్ర రచయిత ఎవరు? భరత్ముని నాట్యశాస్త్ర యొక్క ఆధర్ రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు అనేది ఆమోదించినటువంటి ఫుట్బాల్ చుట్టుకొలత ఎంత అంటున్నాడు? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ బోర్డు అప్రూవ్డ్ ఫుట్బాల్ సర్కంఫరెన్స్, దాని యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉండాలంట అంటే దాని యొక్క చుట్టుకొలత 68 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్స్ వరకు ఉండాలి, ఓకేనా? సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. నెక్స్ట్ క్వశ్చన్, ఫీల్డ్ హాకీలో ఒక ఆటగాడు బంతిని నెట్టి, అంటే ఇక్కడ బంతి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బంతి కాదు ఒక చిన్న మనం ఒక క్యారం లాగా ఉండేది, ఈ క్యారంని దాన్ని వాళ్ళు బంతి అంటున్నారు. బంతిని నెట్టి పైకి లేపినప్పుడు ఆ చేసే యాక్షన్ ఏమంటారు? ఇప్పుడు మనం బాల్ వెళ్ళి వికెట్లకు తగిలింది అనుకోండి, వికెట్ పడింది, డైరెక్ట్ వికెట్ అంటారు. అదే బాల్ చేతిలో క్యాచ్ పట్టుకుంటే క్యాచ్ అంటారు, లేదా ఇక్కడ కాలుకు తగిలితే LBW. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక పేరు క్రికెట్లో ఎలా ఉందో అట్టాగే హాకీలో కూడా ఒక పేరు అడుగుతున్నాడు. ఇప్పుడు ఇతను చూడండి, ఇక్కడ పిక్చర్లో మీకు అర్థమైంది, అతడు అక్కడ ఉన్నటువంటి బాల్ని కొట్టబోతున్నాడు, ఆ విధానాన్ని ఫ్లిక్ అంటారు అన్నమాట, ఓకేనా? అదే మన యొక్క క్రికెట్లో అయితే హిట్టింగ్ అంటాం, ఇందులో ఫ్లిక్ అంటారు, ఓకేనా? తెలుగులో నేను తెలుగులో అందుకే చెప్పను, మ్యాక్సిమం అయితే నేను ఇంగ్లీషే ప్రిపేర్ చేస్తాను, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఇలా బుల్లీని రౌడీ అని, స్లాబ్ అంటే చంపదబ్బ అని, ఇది సెంటర్ పాస్ అని ఈ విధంగా వచ్చింది, ఓకే? అలాగే కర్ణాటక సంగీత పితామహుడుగా ఎవరిని పిలుస్తారని అడిగారు, పురంధరదాసుని కర్ణాటక ఫాదర్ ఆఫ్ కర్ణాటక్ మ్యూజిక్ అంటారు. తిరునారు రామవర్మ మనల్ని అడగడం లేదు, విశ్వనాథ అయ్యర్ అడగలేదు ఎప్పుడు. విద్యారణ్య అంటే విద్యారణ్య స్వామి దగ్గరే మనకి ఎవరు వీళ్ళు, విద్యారణ్య స్వామి దగ్గర విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరిచేటప్పుడు విద్యారాయణ స్వామి కదా ఉండేటప్పుడు, ఓకేనా? నెక్స్ట్, ఇది కరెంట్ అఫైర్స్ బిట్టండి. 2022 సంవత్సరంలో మొదటి మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్, అంటే మనకి మైగ్రేషన్ని మానిటరింగ్ సిస్టమ్ చేస్తున్న 2022లో ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడిగాడు, మహారాష్ట్ర. మనకి ఇదే బిట్టు ఫస్ట్ షిఫ్ట్లోనో 2 షిఫ్ట్లోనో ఏమని అడిగాడంటే, ఏ రాష్ట్రం నుంచి మైగ్రేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మైగ్రేషన్ ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏందని అడిగాడు. అది ఒక ఆప్షన్లోనే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ అనేది రైట్ ఆన్సరు, ఓకేనా? మైగ్రేషన్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు అంటే ఇప్పుడు యూపీ నుంచి ఎక్కువ మంది వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు, అలాగే బీహార్ నుంచి కూడా ఎక్కువ మంది బయటకి వలసలు వెళ్ళిపోతున్నారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2022లో జాతీయ హరిత ట్రిబ్యునల్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీలు పాటించాల్సిన రక్షణలు మరియు మార్గదర్శకాలను రూపొందించడానికి త్రిసభ్య ప్యానల్ ఏర్పాటు చేయాలని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయిందంట. ఇక్కడ మనకి ఎన్జిటి అని ఇచ్చినప్పుడే
మనకేం రావాలంటే పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఈ మినిస్ట్రీ వాళ్ళే మనకి ఫారెస్ట్ రిపోర్ట్. మనం జాగ్రఫీలో ఇది చదువుకుంటాం కదా, ఫారెస్ట్ అనేటువంటి చాప్టర్ ఉండిద్ది మనకి, అందులో ఫారెస్ట్ అనే దాని గురించి చదువుకున్నప్పుడు ఫారెస్ట్ సెన్సస్ 2022 చదువుకోవాలి. అంతకు ముందులైతే ఫారెస్ట్ 2019, అలాగే ఫారెస్ట్ రిపోర్ట్ ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అని కూడా అడిగాడు, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్, 2023 May 29 సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఈయనేనండి, ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. మనకి సెకండ్ షిఫ్ట్లో ఏమని అడిగాడు, పర్సన్ ఇన్ ద న్యూస్లో ఏమని అడిగాడు నాకు గుర్తు రావట్లేదండి, నేను చెప్పాను. ఒక పర్సన్ని తీసుకొని అడిగాడు, సేమ్ ఇట్టాకి ఒక చైర్మన్ ఏదో చైర్మన్ని అడిగాడు. ఓకేనా, ఇప్పుడైతే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని అడిగాడు, రెండో షిఫ్ట్లో ఒక పర్సన్ని అడిగాడు. ఓకే, గుర్తుంచుకోండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వీడియో. మన ఛానల్ని అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎన్నో విషయాలు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు పీడిఎఫ్లు కనుక కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో మరి ఎంతోమందికి ఇంకా నేను చేయాలనుకుంటే మీరు కనుక మీరు కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉంది, మీకు ఉపయోగపడిందా లేదా, రైల్వేకి ఎలా ఉండిద్ది, మీకు ఈ ఎడిటింగ్లు ఎలా ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇంగ్లీషు తెలుగులో పెట్టాం కదా, మీకు ఓన్లీ ఇంగ్లీష్, నేనైతే ఇంగ్లీషే ప్రిపేర్ చేస్తాను, తెలుగు నేను చేయకూడదు అనుకున్నాను. కానీ రైల్వేకి చాలామంది పిల్లలు తెలుగులోనే ప్రిపేర్ అవుతారు, తెలుగునే వాళ్ళు ప్రైమరీగా తీసుకుంటారు. నేను అందుకే ఇది తీసుకున్నాను. ఇదైతే మీకు ఎస్ఎస్సి రేపు సీజీఎల్కి ఉపయోగపడిద్ది, మీరు రైల్వేకి రాసేటువంటి ప్రతి ఎగ్జామ్కి ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయి. రైల్వే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, రైల్వేకి ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడిద్ది. ఓకేనా, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.